ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. టీడీపీ జనసేన మరింత దగ్గరవుతున్నాయి. జీవో నెంబర్ 1 ని నిరసిస్తూ చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులు, తదితర విషయాలపై ఇద్దరు నేతలు 2.5 గంటలకు పైగా చర్చించారు. ఇక జగన్ సర్కార్ అరాచకం చేస్తోంది అని ఇద్దరు నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ పవన్ చంద్రబాబు భేటీ పొత్తుల చర్చలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో రాజకీయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలోనూ ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష నేతల సభలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, విపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై చర్చించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పైన ప్రధానంగా చర్చించినట్లు చంద్రబాబు పవన్ చెప్పారు. విశాఖలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. గత అక్టోబర్ లో విజయవాడలోని నోవోటల్ హోటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరకు అప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్లి కలిశారు. ఆయన్ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పరామర్శించారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు రోడ్ షోలను, సభలను ప్రభుత్వం అడ్డుకుంది. సభలు, సమావేశాలు నిర్వహించకుండా జీవో నంబర్ 1 ని తీసుకొచ్చింది. ఈ పరిణామాలతో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అణిచివేతకు ప్రభుత్వం చీకటి జీవోలు తెస్తుందని ఇరువురు నేతలు మండిపడ్డారు. పవన్ చంద్రబాబు భేటీతో 2024 ఎన్నికలకు మళ్లీ పొత్తు పొడిచే వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకించి వైసీపీతో బద్ద వైరంతో ఉన్న టీడీపీ జనసేన పార్టీల మధ్య సయోధ్య పెరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల రెండు పార్టీల ద్వితీయ శ్రేణులు కలిసి పోటీ చేశాయి. పొత్తు విషయమై ఇప్పటికిప్పుడు నిర్దిష్టంగా చెప్పకపోయినా ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వబోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పలుసార్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల సమయానికి పొత్తు పూర్తి స్థాయిలో పొడిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో. సైకో ఏమైనా చేస్తాడు, చేసినప్పుడు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటున్నాం. ఏది ఎప్పుడు చేయాలా, ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో అన్నీ ఉంటాయి. అప్పుడు తర్వాత ఎన్నికలు, పొత్తులు, ఏం చేయబోతాం, అవన్నీ మాట్లాడతాం. ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి. ఇంక ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాలు, ఇది జస్ట్ బిగినింగ్. ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం. ఇది ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి విశ్వ ఇది వైసీపీ విశ్వరూపం, పూర్తి విశ్వరూపం చూపిస్తారు. ఎన్ని రకాల కేసులు పెట్టాలి, ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి, నానా రకాల హింస చేయాలి, వాళ్ళందరికీ సిద్ధమైపోయారు. అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి. అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే, అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా, వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో. అందరూ మనకి నచ్చే వ్యక్తులు ఉండరు. అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, అందరినీ తొక్కేస్తాం, అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాటి జీవోలను తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం అంటే ఇంకింత మించి దిగజారుడుతనం ఏముంది. చంద్రబాబు పవన్ భేటీతో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. 2014 విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో టీడీపీ పోటీ చేయగా జనసేన పార్టీ బయట నుంచి మద్దతిచ్చింది. వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాయి. 2019 ఎన్నికల సమయానికి టీడీపీ కూటమి విచ్ఛిన్నమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒంటరిగానే పోటీ చేశాయి. చంద్రబాబు పవన్ భేటీతో మరోసారి వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. చంద్రబాబును కాపాడేందుకు పవన్ సిద్ధమవుతున్నారంటూ విమర్శలు చేశారు. వైసీపీ నేతలు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోన మాత్రం భయపడుతున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే ఓటమి తప్పదని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే ఓటమి తప్పదని అధికార పార్టీ నేతలు వణికిపోతున్నారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వచ్చి మళ్లీ గెలిచే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేసుకున్నారు. అయితే గత అక్టోబర్లోనే కాకుండా తాజాగా చంద్రబాబు పవన్ భేటీతో వైసీపీ నేతలు హడలిపోతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఇంటికెళ్లక తప్పదని కొందరు వైసీపీ నేతలు తమ అనుచరులతో బహిరంగంగానే చెబుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ స్థాయిలో కనిపిస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అప్పులు చేయడమే వైసీపీ సర్కార్ పనిగా పెట్టుకుందని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రతి నెలా 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. పలు గ్రామాల్లో ప్రజలకు కనీస అవసరాలు అందడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడాలని భావిస్తోన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకే సిద్ధమవుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపాలని కృతనిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు రోడ్ షోలు, సభలకు అనూహ్య స్పందన వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఇవ్వకుండా జనసేనతో పొత్తుకు టీడీపీ సానుకూలంగా ఉంది. ప్రస్తుతానికి పొత్తులపై చర్చించలేదని చంద్రబాబు, పవన్ చెప్పినా వారి భేటీ వెనుక ఉన్న ఎజెండా అదేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.